ప్రభువార దినై సరంగర పాదపడరే వసువాని ఉందే ప్రభు సహాయ కొరచొంది సంచిపై ధన్యవాదం. ఈ ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఏర్పరిచినందుకు దేవునికి వందనాలు. ఈ కరోనా కాలంలో అమ్మమానే పరివారే వసికిని ఆరాధన కొరచు. ఈ కరోనా కాలములో మనందరం కూడా వ్యక్తిపరముగా ఇళ్లలో కూర్చొని దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు అవకాశాన్ని తెరిచారు. ఒరిసెల భాయమైన సమస్త గొర్రెబిత్తర వసికిని ఆరాధన కొరచు. ఒరిసెలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఇంటి దగ్గరే కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాము. సహోదర సహోదరులకు చర్చి కాడకి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి అవసరాలు తెరవబడి ఉన్నది. ఆరాధనపై ప్రభుకు ధన్యవాదాలు. ఈ రోజు పకటి వేళ ఆరాధన నిమిత్తం నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వాట్సాప్ ఫేస్బుక్ లో జూరేస్తుంది. మీరు వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాక్యాలు వింటున్నారు. ఈ వాక్యం సబుదిన సాడే సాతటారు సాడే అట్టా వరియందో ప్రచారం అవచ్చు. ప్రతిరోజు సాయంత్రము 7:30 నుంచి 8:30 వరకు దేవుని యొక్క వాక్యం అందించబడుచున్నది. కొన్ని విశ్వాసి మానే ఏ టైం రే అప్పుడు మానే ప్రతకొని సరంగర వాక్యం శునివాన మందే అసి బొసందు. అందుకే సాయంత్రం వేళ కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం వేర్పరచుకొని వచ్చి రావడానికి ప్రయత్నం చూసుకోవాలి. ఆత్మీయ జీవన సిద్ధుల లేకపోతే మీ అందరి ఆత్మీయ జీవితం చల్లార చల్లబడిపోద్ది. తమమనే అయ్యుండొచ్చు, భవిష్యత్ కాలంలో మీరు వెనక్కి అయిపోయేటట్టుగా పరిస్థితులు జరగవచ్చు. ఈ వాక్యం అప్పుడు మనకు సజీవకరంది. దేవుని యొక్క వాక్యమే మనుషులను సజీవపరిచేది. ఈశ్వరంగర వాక్యం అమ్మ మనకు జీవన జావన కొరంది. దేవుని యొక్క వాక్యము ద్వారానే మనల్ని జీవింప చేయగలిగేది. వాక్యం అమ్మ మనకు బలవాన్ని కొరంది. వాక్యమే మనల్ని బలపరిచేది. శృతికి వాక్య సమయాపై బహుత సమయం. అందుకే వాక్యం వినుటకు వాక్యం నేర్చుకున్నట్టుకు సమయము సందర్భాన్ని ఏర్పరచుకోవాలని రబ్బార్ దిన మాత్రం తమమనే మాత్ర వాక్య శూన్యపై భూసమాట. ఆదివారం రోజు మాత్రం దేవుని యొక్క వాక్యం వినడం మాత్రం కాదు. సంధ్యారేవి 7:30 ఈశ్వరంగర వాక్య శూన్యపై అప్పుడు మానే నిశ్చయం. ప్రతిరోజు సాయంత్రం 7:30 కూడా వాక్యం వినడానికి మీరు సిద్ధపాటు కలిగి రావాలి. లేకపోతే మీరు చాలా చల్లగైపోతారు అన్నట్టుగా నేను చెప్పాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశాల్లోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 13:44 వచనం. మత్తయి సువార్త 13:44 సౌండ్ వరంది అక్కడ నేను చెప్పొచ్చిన విషయం మీరు జాగ్రత్తగా వినండి. రబ్బార్ రబ్బార్ దిన మత్తయి సమాచారం 13:13 వాక్య శ్రోణి. ప్రతి ఆదివారం రోజున మత్తయి సువార్త 13:13 నుంచి మనము నేర్చుకుని వస్తున్నాము. మత్తయి సమాచారం యేసుక్రీస్తు గారు సాతటి దృష్టాంతం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన 7 ఉపమానముల గురించి మత్తయి సువార్త 13:13 రాయబడి ఉన్నది. ఉపమానములో ఇంచుమించు 4 మనము కిందటే గతించిన ఆదివారాల్లో మనం నేర్చుకుని వచ్చాము. ఆ చారిటి దృష్టాంతం, ఆ 4 ఉపమానాలు శిష్యమానకు జీసు ప్రకాశకరు మన లోకమానకు జీసు ప్రకాశకరు వాట విషయం ప్రజలకు అది బయలుపరిచి చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. జీసు లోకమాని అశ్వాస మేరే సమానకు నది కూడర బొసిగిరి సరంగర వాక్యం సిక్కితులే. సముద్ర తీరమున ప్రజలు వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు ఈ వాక్యములో ఉపమానముల వారికి అందించి బోధించి నేర్పించిరి. సముద్ర తీరమున కూర్చున్నారు వాళ్ళు. గణశరేతులో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటున్నారు. బాకీ తీనటి దృష్టాంతం, మేతా 3 ఉపమానములు, శిష్యమానకు తంగర భారతి శిష్యమానకు గోపన రే కొయ్యబ విషయం, తన శిష్యులకు రహస్యముగా చెప్పిన మాటలు అవుచున్నది.
అది ఆమె పొడిలో సే వాక్యం ఈరోజు మనం చదివిన వాక్యం అంశము శిష్యమానకు ఈశ్వర గోపన రేఖోతలే శిష్యులతో దేవుడు రహస్యముగా చెప్పిన ఇది మాటలు అవుతున్నది అక్కడ చదివిన చూడండి స్వర్గరాజ్య క్షేత్రరే గుప్త హైతివా ధన సదృశ్యం స్వర్గర పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలే ఉన్నదని లోకమానే ఎంతో మందికి తంగర సురక్షితపై మట్టి భిత్తరే ధన గుడికో పుత్తి దేయితిలే అంటే చాలా మంది వారి యొక్క ఆ సంపదనను దాచుకోవడానికి ధనాన్ని దాచుకోవడానికి మట్టిలో వారు దాచుకొని ఉంచేవారు పురాతన కాలరే సమిది కోరుతలే పాత కాలములో సదుపాయాలు అలాగుండేవి ఏ కాలరే సమిదినైతో ఈ రోజుల్లో అలాగేం చెయ్యట్లేదు ఈ కాలరే భిన్న భిన్న రీతిలో రొక్కి బాపాయ్ సువిధ వచ్చి ఈ రోజుల్లో ఉంచుకో అంటే ధనాన్ని ఉంచుకోవడానికి చాలా సదుపాయాలు ఏర్పరచబడి ఉన్నది ఉదాహరణ మత్తాయి సువార్త 25 మత్తాయి సువార్త 25 వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది చూడండి దెక్కలే అప్పుడు మనకు జోన పడివో 25 నాకు ఇవ్వబడిన తలాంతిని నేనేం చేశాను మట్టిలో పాతి పెట్టేశాను జనకు పాంచ ఒకరికి 5 తలాంతు ఆవు జనకు దూట ఇంకొకరికి 2 తలాంతు ఆవు జనకు గోటి ఇంకొకరికి 1 తలాంతు అర్థం దాని యొక్క అర్థం ఏమనగా సమస్తకు ఈశ్వరు అందరికి దేవుడు ఏమి ఇచ్చారు తలాంతుని ఇచ్చి ఉన్నారు తలాంతు లేని వారు ఎవరు కూడా సంఘములో లేరు సమస్తకు గొట్టెలేని గొట్టె గొట్టే తొడ ఈశ్వరు అందరికి దేవుడు తలాంతుని ఇచ్చి ఉన్నారు ప్రభు దయ్యాలే దినసేట కోహి దేవుని యొక్క చిత్తం కలిగితే తలాంతు విషయం ఎప్పుడైనా నేను చెప్తాను అమ్మ చింత కొరువపాయి కానీ ఈ రోజు పగటి వేళ మనం ఆలోచించేది ఆ మనిషి ఏం చేశాడు భయపడి ఆ తలాంతుని ఏం చేసుకుని మట్టిలో పాతి పెట్టాడు అర్థం అయితే ఇక్కడ నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా లుచికి రొక్కివా ధనం అంటే మనం చదివిన మత్తాయి సువార్త 13 ధనముని ఎక్కడ దాచాడు పొలములో దాచిపెట్టాడు అంటే పొలం లోపల దాచుకొని ఉంచబడి ఉన్నది ఏ ధనం ఏ ఈ పొలం ధనము ఈ కేత్రము సంబంధం వచ్చి అంటే ధనానికి పొలానికి బాగా సాంగత్యం ఉంది మళ్ళీ ఒకసారి నేను చెప్తాను క్షేత్ర ధనకు సంబంధం వచ్చి పొలానికి ధనానికి రెండిటికి మంచి సాంగత్యం ఉంది ఎంత మందికి తెలుసో తెలియదో నాకు తెలియట్లేదు అది బాగా ఈరోజు పగటి వేళ తెలుసుకోవాలి పొలం నోతిలే ధన నోతి పొలం లేకపోతే ధనం ఉండదు ధన నోతిలే పొలం నోతి ధనము లేకపోతే పొలం ఉండదు చెప్తాను బాగా వినండి ధన నోతిల క్షేత్ర నోతి ధనము లేకపోతే పొలం ఉండదు క్షేత్ర నోతిల ధన నోతి పొలము లేకపోతే ధనం ఉండదు అందుకే సంబంధం వచ్చి వీటి రెండిటికి ఏముంది మంచి సంబంధం ఉంది ఏదేనికి ధనానికి పొలానికి అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ధన నోతిలే ధనము లేకపోతే పొలం నోతి పొలం ఉండదు పొలం నోతిలే మన ధన నోతిలే క్షేత్ర నోతి అంటే ధనము లేకపోతే పొలం ఉండదు క్షేత్ర నోతిలే ధన నోతి పొలం లేకపోతే ధనం ఉండదు సతిపై అప్పుడు మనే జాగ్రత్త అందుకే ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే రెండు రెండిటికి కూడా కలిపి ఉన్నది కాబట్టి జోడ వ్యక్తి కిణిలా పోలి అయితే ఈ ఈ ధన ఈ పొలాన్ని ఒక మనిషి కొనుక్కున్నాడు అన్నట్టుగా రాయబడి ఉంది సమస్త లోగో క్షేత్రకు కిణిచుంది చాలా మంది
వ్యక్తి పొలాన్ని కొనుక్కుంటున్నారు గానీ కింద జోన వ్యక్తి గానీ ఒక మనిషి మాత్రమే ఆయన పొలములో దాచబడిన ధనాన్ని కొనుక్కున్నాడు నేను చెప్పొచ్చినది అర్థమవుతున్నారా సమస్త లోకం ఆమె కొనుక్కుంటుంది పొలముకు దక్కుచుంది అందరూ పొలానే చూసేది జన వ్యక్తి మాత్రం గాని ఒక మనిషి మాత్రం ధనకు దక్కుచుంది పొలము కాదు ధనాన్ని మాత్రం ఆశించుకున్నాడు అప్పటికే ఏమిది ఆకకట్టి లోకమాని ఏబేబి వచ్చింది ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు కూడా ఇలాగే ఉంటున్నారు నీ అప్పటిమాని దక్కుంది జన వ్యక్తి ఒక మనిషి తా మన జల్సే మన కేతర కిణిలే ఆయన పొలాన్ని కొనుక్కున్నాడు ఈ కెమిత కిణిలే ఎలా కొనుక్కున్నాడు తంగట్టారు తివా సామర్ సర్వస్త బిక్రి కొరకు ఆయనకున్న వాటిని అన్ని కూడా అమ్మేసుకొని కొనుక్కున్నాడు జోనల్ వ్యక్తి ఒక మనిషి కెతటి లాగో ఎంత మంది తంగటర తిబటటికే బిక్రి కొరకు కొనుక్కున్నారు పొలం కొనుక్కునేది ఎలాగంటే వారికున్న కొంత వస్తువు మాత్రమే అమ్మేసి కొనుక్కుంటారు హలో ఉన్నారా జన వ్యక్తి కానీ ఈ ఒక్క మనిషి తంగర తివ సబ్బు జిన్స గుడిక బిక్రి కొరి ఆనంద సహిత సడక్కి ఆయన దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ కూడా అమ్మేసుకొని ఆనందముతో ఆ పొలాన్ని కొనుక్కున్నాడు బాకీ లోకమానే మిగతా వాళ్ళందరూ వారు కొనుక్కున్నారు పొలాలు తంగటారు తివటాకిచ్చి దేకిరికిను వారి దగ్గర ఉన్న సరుకులో నుంచి కొంత తీసేసే కొనుక్కుంటున్నారు అది రాత్రి అజిరా దినరే ఆరాధన ఈ రోజు పగటి వేళ ఆరాధనలో దర్శన తివ వ్యక్తి మాని దర్శనము కలిగిన జనాంగము దర్శన నోతివ వ్యక్తి దర్శనము లేని జనాంగము ఈ దుయ్ ప్రకారం మనసుకు ఏ ఈ రెండు వ్యక్తులకు రెండు ప్రకారమైన వ్యక్తులకి వాక్యం ఆధారం అవుతున్నది దర్శన తివ వ్యక్తి దర్శనం ఉన్న వ్యక్తి సబ్బు బిక్కిరి కొరు అప్పాయి సంతోషరే బిక్కిరి అమ్ముకోవడానికి ఆయన మనసు తెద్దపరిచేటట్టుగా దర్శనం ఉన్నవాడు దర్శనము లేని ప్రజలు వారి దగ్గర ఉన్న కొన్ని కొన్ని మాత్రమే అమ్ముకొని కొనుక్కోడానికి ప్రయత్నం చేసుకుంటారు అందుకే ఈ రోజు ఏ జనాంగములో నీవున్నావు దర్శన తిమా వ్యక్తి నీవు దర్శనం ఉన్నవాడివా దర్శన దర్శనం లేని వాడివా అనే శక్తిపై అప్పుడు రోజుల్లో విశ్వాసంలో ఉన్న దర్శనాలు తగ్గిపోయి ఉన్నది అందుకే రాకడ సమయములో అలాగే జరుగుతాదని రాయబడి ఉన్నది శక్తిపై అది అప్పటమైన కొట్టే విషయం రాత్రి వేళ ఒక విషయం నీవు తెలుసుకోవాలి ఈ దర్శన పాయితివ వ్యక్తి దర్శనం పొందుకున్న మానవుడు సోపు బిక్కి చదివిన మాటలు మీరు మర్చిపోకూడదు ఈ ధన విషటి వచ్చింది ఈ పొలములో కావాల్సిన ధనం అంతా కూడా పొలములో ఉంది అంటే పొలం ఉన్న దగ్గర నుంచి ధనము కూడా పొలం లోపల ఉంది ధన ఎప్పుడు ఏంటంటే పొలము ఎప్పుడు వరలుండి ఉన్నదో అప్పుడు నుండి ధనము కూడా అక్కడ ఉన్నది పొలం ఉన్నట్ల దగ్గర నుంచి ధనము కూడా అందులోనే ఉంది నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఈ క్షేత్ర కబట్టారే వచ్చు ఈ పొలం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ధనము కూడా అదే పొలంలో ఉంది భౌతలోకమానే ఈ పొలమునే ఎప్పట సెపట జావుచు చాలా మంది మనుషులు ఆ పొలం పక్క ఇటు పక్క అటు పక్క అవతల పక్క నడుస్తున్నారు గతలకు పొలములో ఇటు అటు నాలుగు దిక్కులు తిరుగుతున్నారు ఎప్పటి సెపటావు జీవాసువా కోరి ఆ పొలములో ఇటు అటు నడుస్తున్నారు వ్యక్తి మాత్రం ఈ కేత్రకు దక్కి దక్కి ఈ ఒక్క మనిషి మాత్రము ఏం పొలంలో చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాడు కామధామ కోరి చాలా మంది పొలంలో పని చేసుకుంటున్నారు కామధామ నోకొరి పొలంలో పని చూసుకోకుండా పొలంలో ఉన్న ధనములు మాత్రం చూసుకున్నాడు శతిపై అప్పుడు మనం ఏ విషయం బోలబోరు జానివారు అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి నేను మాతి సుసమాచారం మతాయి సువార్తల పుస్తకము 13 పొందిరిస్ పద దేకుందు 13 అధ్యాయం 35 వచనం చదవండి
13:35 దాని తర్వాత తెలుగులో పదము ఎక్కడ రాసిందో అది స్పష్టంగా తెలియలేదు. జగత్తరు పదనావధి గుప్త విషయ సబు వ్యక్త కరువే. అప్పుడు జగత్తర పదనావరి పూర్వరే గుప్త విషయం లోకములో లోక స్థాపన పదనావతి ఆరంభం లోక స్థాపన ముందే పొలములో ధనాన్ని దాచబడి ఉంచి ఉన్నది ఉందా అలాగా ఎలా మొక్క ఎవరి అర్థం అసలు నేను చెప్పొచ్చిన అర్థం మీరు చూడండి అది తీసుకోవచ్చుంది యేసుక్రీస్తు వారు చెప్పిన కన్ను వచ్చేసే సును ఎవరికి చెవులు ఉన్నాయో వారు వినును గాక. ఎనిమిది అక్క బైబిల్ కోవచ్చుంది చేట బైబిల్ కూడా చెప్పేది అలాగే. మత్తయి సువార్త 13:16 మత్తయి సువార్త 13:16 యేసు సమేది అక్క కోవతలే యేసయ్య అలాగే చెప్పి ఉన్నది. శమకు చొక్కి వచ్చి శమను దక్కున్నాను వారికి కన్ను ఉన్నది కానీ చూడలేకపోతున్నారు. శమకు చెవి కన్ను వచ్చి శమను సునంది వారికి చెవులు ఉన్నాయి కానీ వినబడటలేదు. తుమమాన ఈ వాక్యం అర్థం బోలే బొబ్రె శుడివారు అందుకే ఈ వాక్యానికి సంబంధించిన అర్థాన్ని బాగా తెలుసుకోవాలి. కోణ ఇటు యేసు కోవతలే ఇక్కడ యేసయ్య చెప్పినది ఏంటో చూడండి. ఇదే ఖేతర్ ధనం వచ్చి బోలి యేసు కోవతలే అందుకే యేసయ్య 35వ వచనంలో చెప్తున్నారు ఆ పొలములోనే ధనం ఉన్నట్టుగా యేసయ్య చెప్తున్నారు. లోకములు పుట్టుకొని మొదలుకొని ఏ పృథ్వీలో ప్రారంభ పూర్వరు35వ వచనంలో రాయబడినది చూడు. జగత్తర పురాది పూర్వరు లోకం పుట్టిన మునుపు లుచికరి రొక్కి బట్ట మరుగుగా ఉంచబడి ఉన్నది. ఎక్కి వారొచ్చి కేత్ర కోణం అయితే ఎప్పుడు తెలుసుకోవాలి ఈ పొలం అంటే ఏంటి జాని వారు అది మనం తెలుసుకోవాలి. మార్కోసు సమాచారం 16వ వచనం చదవండి. 16వ అధ్యాయం 15వ వచనం ఇక్కడ పొలం అని చెప్పేది సర్వలోగో భూదిగంతము బైబిల్ కోగుతుంది బైబిల్ చెప్పేది జగత్తు సముదాయ జగత్తు అక ఈ క్షేత్రం ఈ పొలం అని చెప్పినది ఈ భూలోకం అంతా ఈ క్షేత్రం బోలి కొయ్యబట్ట సముదాయ జగత్ ఈ పొలం అని చెప్పేది ఏంటి భూ దిగాంతం అంతటినే పొలం అని చెప్పేది. అప్పుడు మరే క్షేత్ర బోలి జారి పారలే పొలం అంటే ఏంటో అర్థమైంది. ఇది ద్వితీయ విషయం. రెండో విషయం ఏమనగా శత్రుత్వ ధన కోణం అక్కడ ఉన్న ధనం ఏంటిది అదే మలాఖీ పుస్తకం మలాఖీ గ్రంథము 3:17 3:17
సంచిత ధనం విశ్వాసులు ఆ పొలములో ఏమవుతున్నది సంపాదనలు అవుతున్నది సంపాదన ధనం అవిడ ఎడిటిండు సంపాదన ఒకసారి కూడా చదవండి ఒకసారి కూడా చదవండి స్వర్గీయ సంపాదన ఎస్ రైట్ ఓకే అలా చూడండి ఇది కొన వచ్చి అక్కడ చెప్పబడినది చూడండి సంచిత ధనం స్వర్గీయ సంపాదన ధనకి అవిశ్వాసి ఆ ధనము ఎవరు విశ్వాసులు అవే దక ఈ జగత్తరే ఈ భూమిలో దాచబడిన కొన్ని ధన గుడికి వచ్చి చుప లుచికిరి రొక్క దైతివ కేత ధనం వచ్చి ఆమేన్ ధనకోటి వచ్చి కేతర్ రేఖ ఈ ధనం ఎక్కడ ఉంది పొలములో ఉంది సరే ఆమె కోణ కరువారు వచ్చి దానిని మనం ఏం చేసుకోవాలి జన వ్యక్తి కిడివారు వచ్చి ఒక మనిషి కొనుక్కోవాలని రాసింది అనేక లోకమైన జగత్తున జీవన జామన కొరుచుంది అనేక మంది భూమిలో జీవించుచున్నారు కానీ ఎవరు కూడా కొనుక్కోవడానికి ఇష్టపడట్లే అది కెత్తన కిడివా పైచా కొరుచుంది ఎంత మంది కొనుక్కోవడానికి సిద్ధపడతారు నువ్వు సెటిపై కూడా దర్శన నీ అది దొరకదు అలాంటి ఒక దర్శనం నీకు ఖచ్చితంగా దర్శన తిలక తుమే కేత్ర దర్శనం ఉంటేనే నువ్వు పొలాన్ని కొనుక్కోగలిగేది క్షేత్రంకో పోలి కైబట్ట జగత్తుకు బుజాయి ఆ పొలం అని చెప్పేది భూమికి బుద్ధిగాంతాన్ని తెలియవరుస్తున్నది జగత్త మధ్యరు ఈ పొలం మధ్యలో ఆమె కిణివా పచేష్ట కరు మనం కొనుక్కోవడానికి కొన్ని చేసుకోవాలి హలో ఆమె మానే అక్క జయ కొణ వచ్చి ఈ ధనం వచ్చి అక్కడ మనమే వచ్చినది ధనం అయ్యన్నది ఆ ధనం కెమిది పృథివీ ఈ భూమిలో వచ్చి ఆ ధనం ఎక్కడుంది ఆ పొలములో ఆ భూమిలో ఉంది వచ్చి ఆ పొలములో ఉంది జన వ్యక్తి అయితే ఆ పొలాన్ని ఒక వ్యక్తి కొనుక్కున్నాడని రాసింది టాంగరో కిణిలే కెమిది కిణిలే ఎలా కొనుక్కున్నాడు మతాయి సువార్త 13 తనికి కనిగిన తనకి తనకి జరిగిన అపనార సర్వస్వం తనకి కలిగిన సమస్తము కెమిది కెనిలేసాయి కేత్ర ఎలాగా పొలం కొనుక్కున్నాడు సమస్తం తనకి కలిగిన అన్ని మనము కొందరు కొనుక్కుంటున్నాం మన దగ్గర ఉన్న కొన్ని మాత్రం వదిలికొని మనం కొనుక్కుంటున్నాం ఈ మనిషి ఏం చేసుకున్నాడు సమస్తం అన్ని వచ్చి ఆయన కొనుక్కున్న దానికున్న వెల ఎంత చెల్లించాడు సమస్తం అన్ని చేటాక తార మూల్యం అదే దానికున్న విలువ ఎంత చోట జాణిచంది బోలి ఎంత మందికి అర్థమైందో తెలియట్లేదు ప్రేరిత పుస్తకం కొట్టే విషయంలో కాదు అపోస్తల క్రియలు ఒక మాట ఉంది 4:37 4:37 వ్యక్తి వచ్చింది అక్కడ ఒక మనిషి గురించి రాయబడి ఉంది కూడా లేబియా బోలి లెక్క ఆయన ఒక లేబియాడు అని చెప్పబడుచున్నాడు మేదున్న వాక్యాలు చదివితే అలాగే చూడగలుగుతాం లేబియా బోలి వ్యక్తి వచ్చి బర్నబా లేబియుడు అని చెప్పిన వాడు ఆయన పేరు బర్నబా సే కోణకోలే ఆయన ఏం చేశాడు జమ్మి సాగు విక్కిదే ఆయన పొలాన్ని మొత్తం అమ్మేశాడు అది కోవచ్చు తొమ్మిది జమ్మి విక్రీ కొరిగాపై అయితే అయ్యగారు ఇలా చెప్పట్లేదు నీ పొలాన్ని అమ్మేసుకో అని చెప్పట్లే యేసు క్రీస్తు గారు దర్శన పాయలే దర్శనాన్ని పొందేసరికి అంటే పొలము కన్నా గొప్పది దేవుడు అనుకున్నాడు
మోషే చట్టాక దెక్కిలే అదే మోషే కూడా చూసినది మోషే కోణ దెక్కిలే మోషే ఏం చూశాడు ఫరవర పుత్రి పోలి నామ ఖ్యాద వట్టారు ఫరవన ఒక కొడుకు అని చెప్పడానికి జ్ఞాతం అయ్యేటకన్నా మిశ్రమిలో ధనట్టారు ఐగుప్త దేశములో ఉన్న ధన సంచయం కన్నా క్రీస్తుకర నిందవ బోడ ధన బోలి క్రీస్తు ఒక నిందలను గొప్పదనుకున్నాడు చే గుణరాకొల్లే అలాగని లెక్కించుకున్నాడు ఇది యేసు అక్క తంగర ధనం అందుకే యేసయ్యే ఆయనకి కలిగిన సంపాదన ధనము యేసుకు చుక్కను మిలివ వ్యక్తి మానే యేసయ్యను పొందుకున్న ప్రజలు ఈ జగత్తర కిచ్చి జీన్సకు బడ బోరి ఖాదకరు ఈ ప్రపంచంలో ఏ విషయాన్ని కూడా పెద్దది అని అనుకోరు కంకిందు కత్తటి లోకమానే కానీ కొందరు ఉన్నారు యేసుని కొట్టారే అదిగో జగత్తర విషయకు మూల్య దౌచి యేసయ్య కన్నా ప్రపంచ వ్యాప్తిలో ఉన్న సరుకులకే గొప్పగా అనుకునేది అదే మోర విషయకు అసచు అందుకే నా విషయానికి నేను వస్తున్నాను జోనే వ్యక్తి ఈ ఒక వ్యక్తి తంగర సమస్త బిక్కిరి కొరి ఆయనకు కలిగిన వాటిని అన్నిటిని కూడా అమ్మి సమస్త బిక్కిరి కొరి ఆనంద రక్కినిలే అన్నిటిని అమ్మి ఆనందంతో పొలం కొనుకున్నాడు లోకమాన కోణ కొయ్యో అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు సమస్త లోకమానే కేత్ర దక్కుచుంది అందరూ పొలం చూసుకుంటున్నారు సమస్త లోకమాన కేతరుకు మూల్య దవ పరడి అయితే అందరు పొలానికి కలిగిన విలువ ఇవ్వడానికి సిద్ధపడున్నారు సమస్త మాల కేతర కిడివ పై రెడీ అవుచి అందరూ పొలం కొనుక్కోడానికి సిద్ధంగా ఉన్నారు జోన వ్యక్తి మాత్రం కానీ ఈ ఒక మనిషి మాత్రం కేతర మిత్ర దివ ధన కిడివ పరడి అయితే అందరూ ధనాన్ని కొనుక్కోడానికి సిద్ధపడున్నాడు సంగర దర్శన తమ దేకొటి ఆయన దర్శనం ఒకేసారి ఏనేది పగ చే కొన కొర్తిలే ఆయన ఏం చేశాడు ఈ కేతర కిడిల బోలిల కదా ఆయన పొలాన్ని బుద్ధి లేని వాడు వ్యక్తి ఏం చెప్తున్నాడు పొలం ఏ కేత్రక్కిని నైరే భాయి నేను పొలాన్ని కొనుక్కోలేదు కేత్ర విత్తన కొట్టే ధనం వచ్చి చెట్ల ముందు నేను పొలం లోపల ఉన్న ధనాన్ని కొనుక్కున్నానని చెప్తున్నాడు అజిరి ఆరాధన మొదటి వేళ ఆరాధన మధ్యలో కేత్ర మధ్యన కొట్టే ధనం వచ్చి పొలం మధ్యలో ఒక ధనం ఉంది ఆ కేత్ర విత్తన తిమ ధన క్షణం ఆ పొలం మధ్యలో ఉన్న ధనాన్ని కొనుక్కో లోకమని జయ కొగంది తగ సుడో నగి అజనే ఏం చెప్తున్నారు అది వినద్దు ఆమేన్ హల్లెలూయా పరిత్రాణ కొరి ప్రజలకి రక్షణ మారు మనసులోకి తీసుకురము సేమాని యొక్క తుమర ధనం వారే నీ ధనము ఈ కేత్ర సేమాన వచ్చింది ఈ పొలముల వారు ఉన్నారు సేమానికి కిడిమ పక్కంత తన ప్రస్తుతం వారిని కొనుక్కోవడానికి ఎంత మంది సిద్ధం ఏ సుదర్శన దివాలక మాన యొక్క సమితి కోరిపారు దర్శన ఉన్న వాడే కొనుక్కునేది హల్లెలూయా బ్రైజలో హల్లెలూయా సత్యపైగా ఈ ఈ ధనగుడిక కోటి వచ్చి కేతర వచ్చి అందుకే ఈ ధనం అంతా ఎక్కడుంది పొలంలో ఉంది ఈ కేతర మిత్ర యాక ఎడ వచ్చి ఈ పొలం లోపల ఇవన్నీ ఉంది అంటే తన అర్థం దాని అర్థము తీసుకోలే తాసే సారా పృథ్వీకి దాయి సుసమాచార ప్రచారం దిగంతము లెక్క వెళ్ళి సువార్తను అందించుడేనే జగత్ కేత్ర యాక ఈ భూ ఈ ప్రపంచం అంతా పొలం వచ్చినది సెట్ యాక ధనం వచ్చి అక్కడ ధనం ఉంది యావో తుమే కో వెళ్ళి నువ్వు ప్రకటించుకో సుసమాచార ప్రచారం కొరి ధన ఆదాయ కరు నీవు సువార్తను అందించి ఏం చేసుకో ఆ ధనాన్ని సంపాదించుకో జన జన వ్యక్తి కరు వారొచ్చి అది ఒక్కొక్కరిగా చేసుకోవాలి ఇటు గొట్టే వ్యక్తి మనకు కహా జాయి ఇక్కడ ఒక వ్యక్తి అని చెప్పబడుచు ప్రతి వ్యక్తి మానే దాని ప్రతి మనుషులు పాస్టర్ మానే మాత్రం నువ్వే సేవకులు మాత్రం కాదు సమస్త విశ్వాసి మానే ప్రతి విశ్వాసులు తంకర జీ కత్తి సాపు బిక్కిరి కొరి వారికున్న సమస్తాన్ని అమ్మి ఆనందంతో ఆనందముతో క్షేత్ర క్షీణం ఆయన పొలాన్ని కొనుక్కో ప్రపంచవ్యాప్తిలో ఉన్న ధనం అంతటిని అమ్మి నువ్వు అది కొనుక్కో సెటియాక
అనేక లోకమానై వచ్చింది అనేక మంది ప్రజలుగా అక్కడ ఉన్నారు సేమాని పరిత్రాణ పైలే వారు రక్షణ గుట్ట ధనవక వారు రక్షణ పొందేస్తే వారు ధనమే మారుతారు చెట్టుపై ధనకిని వపై కోణ కొరువారచి అందుకే ఈ ధనము కొనుక్కోవాలంటే ఏం చేసుకోవాలి అంటే చార్ట వాక్యము పొడి నాలుగు వాక్యాలు దీనికి ఆధారంగా చదువుతాను ప్రభు శస కొరువు దాని తర్వాత నేను ముగించేస్తాను సరే అప్పుడు మన దగ్గర లూకాసు సమాజం లూకాసు వార్తల పుస్తకము 14వ అధ్యాయం 33 పద్నాలుగు అధ్యాయం 33వ వచనం లూకా 14:33 సునందు అప్పుడు మన దేక్యవారు చేసే పదగుడిక అక్కడ చెప్పిన పద మాటలు ఒక్కసారి చూడండి తనకి కలిగిన వాటిని అన్నింటినీ కూడా వదులుకోకపోతే నా శిష్యుడు కాలేరు చూసారా కొన కొయిలే ఏం చెప్పబడ్డది అప్పనార సర్వస్త త్యాగ కొరు ఆయనకి కలిగిన వాటిని అన్ని వదులుకోవాలి కొద్దిగా కాదు వదులుకోవాల్సింది ప్రథమే కొడుకరు వరచి మొదటిగా ఏం చేసుకోవాలి అప్పుడందరూ సర్వస్థ త్యాగ కొరు తనకి కలిగినవన్నీ వదులుకోవాలి త్యాగ కొలేక తుమ శిష్యు అయిపోయి వదులుకుంటేనే నీవెవరయ్యేది శిష్యుడు శిష్యు పాపా చాంది చాలా మంది శిష్యులు అవ్వడానికి ఇష్టమే చప్పడారు సర్వస్థ త్యాగ కొరు పై కానీ తనకి కలిగిన వాటిని అన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం లేదు అక్కడ రాయబడినది తండ్రి మా తల్లి స్త్రీ భార్య భవణి సహోదరి భాయి సహోదరుడు తన నిజ జీవన తన సొంత జీవితాన్ని ద్వేషించాలి అలాగైతేనే నీవు నా శిష్యుడు అవ్వగలిగేది హలో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఇది మత్తయి సమాజం కోసం ఇక మత్తయి సువార్తలోకి రండి 10వ అధ్యాయం 10వ అధ్యాయము 37 దాని 37వ అధ్యాయం 37వ అధ్యాయం 37వ వచనం 37 10 37 మోటారు అధిక స్నేహ కొరే సే మోహర యోగ్య నుహే స్నేహ ప్రేమించకూడదు ప్రేమించువాడు కాకు ఎవరిని ఎవరిని ప్రేమించేవాడు కాడు ఇది కూర్చుంది అక్కడ చెప్పుతున్నది బాపాకి తండ్రిని గాని మాకి తల్లిని గాని తుమ కొడుకరు అనయి ప్రియ జ్ఞాన కొరవనయి ప్రేమించుకోరు పాత్రుడు కారు ఉన్నారా ఇది మాత్రం సుసమాచార కసందు ఇక మత్తయి సువార్తలోకి రండి 19వ అధ్యాయం 19వ అధ్యాయము కొడి పద దేకొందు దాని 20వ వచనం సారీ మా 29 29వ వచనం అన్నీ
అక్కడ చెప్పబడినది మీరు చూసారా? അവള് കണ്ണും കാണിയാല കൊണ്ണും കാണിയാല കേക്കട്ടെ അല്ലേ എന്ത് ചെയ്യണം? శిష్యుడయ్యేది ధనము కొనుక్కోగలిగేది చెప్పింది అర్థమవుతున్నదా లేదా? మీరు బాగా వినాలి. సాపు బిక్కిరి కరువారొచ్చి అన్ని అమ్ముకోవాలి. ఈ వ్యక్తి ఈ మనిషి ఇవి ధనం దక్కి మాత్రే ధనాన్ని చూసిన వెంటనే అంగరత్తి సాపు జీన్స్ గుడిక్క బిక్కిరి కొరి సంతోషరే ఏ జగక్కినిలే. ఆయనకున్న వాటిని అన్ని కూడా అమ్ముకొని ఆయన సంతోషముతో ఆనందంతో దాన్ని కొనుక్కున్నాడు. అమ్మకది బట్ట కోణం మనకున్నదేంటి? ఇది ఏమే పొడి చారిటి వాక్యం దొష్టా విషయం అక్క కోజా. ఇప్పుడు మనం చదివిన నాలుగు వాక్యాంశాల్లో 10 విషయాల గురించి చెప్పబడింది. ఈ స్థాయి దశ విషయ గుడికో ఈ 10 విషయాలను బిక్కిదలే అక్క ధన కిణి పరి ఈ 10 రకములైన వస్తు విషయాల్ని అమ్ముకుంటేనే మనం ఏం చేయగలిగేది? ఆ ధనం కొనుక్కోగలిగేది. ఈ సబు విషయం చాడలేక ఇడ పాయిపారు. ఈ 10 విషయాలను వదులుకుంటేనే మనం ధనం కొనుక్కోగలిగేది. హిందు కథలగ సడ పాయి బాప చేష్ట కొరుచుంది. కొందరు అది కొందుకోవడానికి ఇష్టం ఉంది గాని పాయిపారలా పొందలేకపోతున్నారు. అది కైవర అర్థం. ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థమేమనగా బైబిల్ వాక్యానుసారి బైబిల్ లో ఉన్న వాక్యానుసరించి ఈ దస్తా విషయం చాడో ఈ 10 విషయాలు వదిలేసుకో. కోణో ఏ దశ ఏంట 10 విషయాలు? ఏక గొర్రె మొదటి ఇల్లు దుద్దరే తుమర జగ రెండోది నీ పొల నీ స్థలము నీ పొలము. ఏంటండి ఏంటండి ప్రథమరే కోణం వచ్చి మొదటిగా ఏమొచ్చినది? ప్రథమరే తుమర గౌరవ మొదటిగా నీ ఇల్లు తుమరే దుద్దరే తుమర జగ రెండోది నీ పొలం తృతీయరే తుమర బాప మూడోదిగా నీ తండ్రి చారి తుమర మా నాలుగు నీ తల్లి పాంచో తుమర స్త్రీ ఐదు నీ భార్య సో తుమర పువ్వు ఆరు నీ పిల్లలు సాత తుమర జియో ఏడు నీ కుమార్తె ఆటో తుమర భాయి ఎనిమిది నీ సహోదరుడు నో తుమరో భాయి మానే నీ సహోదరుడు తొమ్మిదోది దశ పది నిజ జీవనవి నీ సొంత జీవితాన్ని తుమ్మె బిక్కిరి కొలే అక్కడ పైపారు నీవు అమ్ముకుంటేనే ఇది పొందుకోగలిగేది. అందుకే యేసయ్య చెప్పినది తల్లిని అమ్ముకోవచ్చా? మా బాపాకి బిక్కిరి కొరిపారివకి తండ్రిని అమ్ముకోవచ్చాకి బిక్కిరి కొరివాపోవచ్చా? బాయికి బిక్కిరి కొరిపారివకి తమ్ముడిని అమ్ముకోవచ్చా? ఏమిది కాక తమ్మే బిక్కిరి కొరిపారివకి ఇలాగ నీవు అన్ని అమ్ముకోగలుగుతావా? అది రాత్రి అది దినవేళ ఈ రోజు పగటి వేళ నేను చెప్పాలని కోరేది చెప్పినది శిష్యుడు అవ్వాలంటే జగత్తరే ధనకు ప్రపంచంలో ధనము కొనుక్కోవాలంటే నీకున్న అన్ని వాటిని వదిలేసుకో. వదులుకుంటేనే వీటిని కొనుక్కోగలిగేది. ఈ చారిటి వాక్యరే చారిటి పద తీసుకోవతులే ఈ నాలుగు వాక్యాంశాల్లో నాలుగు పద ప్రయోగాలు యేసయ్య చెప్పారు. సెటకటికే ఆ పదటికి దక్కందు దక్కికి బోంద్ కొరువ పదములు మాత్రం చూసుకుని ముగించేసుకుందాం. లూకా సుసమాచార కసందు లూకా సువార్తలకు పుస్తకంలోకి రండి. ఆ 14వ అధ్యాయంలో తరో 34 టికి దక్కందు 34 వచనం చదవండి. 14:34 33 14
ସେଠି କଣ ଅଛି ସବୁ ବିକ୍ରୟ କରି ବିଡ଼ିଛି ପଟ୍ଟାନି ଗାଧୁ ଆଇକିରି ତାଙ୍କର ସବୁ ଛାଡିବାର ଅଛି ଆଇନ କୁନ ବାଟି ନାନି ବିଡ଼ିଛି ପେଟକୋବାଲି କଣ ଏକ ମଦଟିଦି ସବୁ ପରିତ୍ୟାଗ କରି ନାନି ବିଡ଼ିଛି ପେଟକୋବାଲି ଏକ ଯିଶୁ କହିଲେ ଅନିକେ ଏସେ ଜେପିନ୍ଦି ତୁମକୁ ତିବାଟ ସବୁ ପରିତ୍ୟାଗ କର ନୀ କୁନ୍ନ ବାଟି ନାନ୍ନି ବିଡ଼ିଛି ପେଟେସ୍କୋ ଦ୍ୱିତୀୟ ରେଣ୍ଡୋଦି ତାର 26 ରେସ୍ 26 ବଚନ ద్వేషింపకుండా చాలు చాలు గృణ్య కొరివారుచి ద్వేషింపాలి ఉన్నారా ఏక మొదటిది తుమే పరిత్యాగ కొరివారుచి అన్నిటిని విడిచిపెట్టుకోవాలి ద్వితీయ విషయం రెండోదిగా తుమే కొణ కొరివారుచి గృణ్య కొరివారుచి అన్నిటిని ఏం చేసుకోవాలి ద్వేషించుకోవాలి ఇని దొక మాత్తి సుసమాధ్యర 10వ అధ్యాయ కసంద ఏక మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి తర 37 పడు 37వ వచనం ప్రేమించేవాడు బస్ చాలు చాలు ప్రేమించేవాడు ఉందా మోటారు అదిగో ప్రియ జ్ఞాన కొరే ప్రియ జ్ఞాన కొరోనై ఏం చేయకూడదు వీటన్నిటిని ఎక్కువగా ప్రేమించకూడదు హలో ఇది తాపరే చారి పద నాలుగో మాట నాలుగో మాట చేత దక్కన మాత్యు సుసమాధార మత్తయి సువార్త 19 అధ్యాయం 26 19వ అధ్యాయం 26వ వచనం తినటి వాక్యరే చారిటి వాక్యరే చారిటి విషయం నాలుగు వాక్యం నాలుగు వాక్యం చదివిన దాంట్లో నాలుగు విషయాలు చెప్పబడింది ఏకో పరిత్యాగ కరో మొదటి విడిచిపెట్టుకోవాలి ద్వితీయరే గుణ్య జ్ఞాన కరోనై రెండోది ద్వేషించాలి తృతీయరే ప్రియ జ్ఞాన కరోనై ప్రియ ఏం చేయక ప్రేమించకూడదు తృతీయరే సాపు పరిత్యాగ నాలుగోది సర్వసము దూనుకోవాలి తాపరేకతమయ్యే కేత్ర కిణిపాలి అలాగైతేనే ఈ పొలం కొనుక్కోగలిగేది ఏ కేత్ర తమ కిణివాపాయి ఈ పొలం కొనుక్కున్నట్టుకు తుమే సాపు పరిత్యాగ కరో ప్రేమ కరోనూ జగాకు బాపాకు బెసి ప్రేమ భావునికి బెసి ప్రేమ కరోనకు ప్రేమ కరోన చదవండి అపోస్తల క్రియ 20వ అధ్యాయం 24వ వచనం అయితే దేవుని ఆత్మ సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువారి ఏ వలన పొందిన పరిచర్య
ఎంత ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనది కాదు. హలో అపనా అపనా ప్రియ జ్ఞాన నోకరి ఎతిపాయము అపనా ప్రాణకు ప్రియ జ్ఞాన నోకరి తాహా నగణ్యమానే मोर प्राण को प्रिय ज्ञान नौकरी नगण्य कोले पौल गूड ना प्राणा प्रिय ना प्राणा ने प्रिय धनक जगत धनक नंदे तंग्र प्राण भी प्रिय ज्ञान आये धन पौल धन संपाद तन प्राणा ने प्रियम ईश्वर तंग्रीज प्राण भी राज्य देश तन सब प्राणा ने अपग्चा की सिद्ध पड़ा अर्थ अर्थमेवन पोल धन సహోదరి ప్రపంచ వ్యాప్తిలో ఉన్న సరుకులను ప్రేమించగలిగిన వాడు ఆత్మలను సంపాదించలేడు అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటి యేసయ్య చెప్పిన మాట ద్వేషించాల్సిన వాటిని ద్వేషించాల్సుకో వదులుకోవాల్సిన వాటిని వదులుకో అలాగైతే ఈ భూమిలో ఉన్న ధనాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ రోజు నేను చెప్పొచ్చిన విషయం ఏమనగా ఈ పొలములో ధనం ఉంది అది కొద్దిగా కొనుక్కో. ఈ రోజు సహోదరుడి వారు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. అవులో కొయ్యబట్ట కొట్టే వాక్య ఒక్క వాక్యము కూడా పౌలు గారు చెప్పిన చదవండి. ఫిలిప్పీ పుస్తకములో గ్రంథములోకి రండి రెండో అధ్యాయము పొడికి అది చదివి మనం ముగించి ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పుస్తకం 2వ అధ్యాయం ఫిలిప్పీల గ్రంథము 2వ అధ్యాయము తారో 21వ పదం దాని 21వ వచనము పనులు చూసుకోకుండా స్వార్థపరుడిగా సొంత పనులు చేసుకుంటున్నారు. హలో ఈ కాలం విశ్వాసి ఏమో పాస్టర్ మాని ఈ కాలంలో ఉన్న సేవకులు విశ్వాసులు ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారి యొక్క విషయాన్ని ఆలకించకుండా క్రీస్తు కార్యము చూడకుండా క్రీస్తు పనులు చూడకుండా సొంత పని చూసుకున్నారు. సొంత పనులు స్వార్థ పనులుగా చూసుకుంటున్నారు. గతంలో కొడుకు
యేసుక్రీస్తుంగన కామట్టారు బడు యేసుక్రీస్తు వారి యొక్క పని కన్నా తంగరు నిజ కామక బడు వారి సొంత ప్రయత్నాల పనులే గొప్ప అది దర్శన దివ వ్యక్తి మానే కానీ దర్శన ఉన్నవాడు సొంత కామట్టారు బడు సొంత పనుల కన్నా యేసుక్రీస్తుంగన కామ బడు యేసయ్య యొక్క పనిని గొప్పగా చేసుకుంటారు అచి అమకి సమితి నిర్ణయ కరువా ఈ రోజు పగటి వేళ అలాంటి యొక్క నిర్ణయం మనం తీసుకుందాం ఈ వాక్య సుడివా విశ్వాసి ఏబం పాస్టర్ మానే ఈ వాక్యాన్ని వింటున్న సేవకులారా విశ్వాసులారా అమర కామట్టారు బడు మన పని కన్నా గొప్పది యేసుంగర కామ బోడో యేసయ్య యొక్క పని ఈశ్వరుగర సేవ బోడో యేసయ్య యొక్క సేవ గొప్పది కోణపై ఎందు నిమిత్తం ఈ క్షేత్ర తివ దానక లాభ కరువా ఈ పొలములో ఉన్న ధనాన్ని లాభ సంపాదించుకున్నట్టుకు కమట్టార తివ సబు బిక్కిరి కరు అప్ప రెడీ కరు నీకున్న సర్వస్వాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడు ఎందు గాని ఆమె టిక్క బిక్కిరి కొలే హజార్ తర కోయిబో మనం కొంత అమ్మేసుకుంటే 1000 సార్లు చెప్పుకు తిరుగుతాం ఎందు ఈ మనస కోయినా గాని ఈ మనిషి అమ్మినా కూడా చెప్పుకు తిరగలే తంగర కొరకు గలే ఆయన ఇంటికెళ్ళాడు తంగర సమస్త బిక్కిరి కొరి ఆయనకున్న సర్వస్వాన్ని అమ్ముకొని ఆనంద ఆనందముతో ఆయన పొలాన్ని కొనుక్కున్నాడు కిడివా సమరి లోకమనే అప్పుడు కొయ్యవు కొనుక్కునేటప్పుడు ప్రజలు చెప్తారు ఏ పరివార దక్కునది బాపా దక్కునంది ఏ బుద్ధు అక్క ఈయన నాన్నని చూడట్లేదు కొడుకుని పిల్లల్ని చూడట్లేదు పిల్లల్ని చూడట్లేదు ఇంట్లో ఉన్న ఏవి చూడట్లేదు ఆమె దిశంగర సుసమాచారుడు ఆమె దిశకు సంగర సుసమాచార ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నిమిత్తము నిజ గా చాడికిరి జీవ ద్వారా నిన్న సొంత ఊరు విడిచిపెట్టి వెళ్ళిన కారణము మా బాపా మొరగలేమో దెక్కి పర్లేదు నాన్న మా నాన్న చనిపోయారు నేను చూడలేకపోయాను మా మా మొరగలే దెక్కి పర్లేదు నా తల్లి చనిపోయారు నేను చూడలేకపోయాను మా స్త్రీ రా బాపా మొరలే దెక్కి పర్లేదు నా నా అత్తగా ఆ మామగారు చచ్చిపోయారు చూడ అప్పుడు అందరూ మనల్ని చాలా చులకగా సిగ్గుగా మాట్లాడారు కోరుచో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మాకు ప్రేమ బాపాకు మాకు ప్రేమకు నొక్కరికి మీ యొక్క తల్లిదండ్రులను ప్రేమించకుండా ఏంటి నువ్వు అక్కడ పని చేస్తున్నావు నేను చెప్పొచ్చిన అర్థమేమనగా మనకన్నిటికన్నా శ్రేష్టము కలిగింది ఏసయ్యే ఈ పొలంలో ఉన్న ధనమే మనకి శ్రేష్టం కలిగింది మనకేవేవి నష్టాలు వచ్చినా ఏమి పర్వాలేదు జగత్ శరీరం ప్రపంచ వ్యాప్తిలో మన శరీరం నష్టమైనా తప్పలేదు జగత్రణ మనము ఈ భూమిలో ఉన్న పాపులు రక్షణ పొందుకోవడానికి వారే మనకున్న ధనము బైబిల్ కొగుచంది బైబిల్ చెప్తున్నది ఫిలిప్పీ పుస్తక 4:4 మనకి ఆత్మ పొందుకున్న ఆత్మలే మనకి కిరీటం అయ్యేది పగటి వేళ నా వాక్యాంశాలు ముగించాలని కోరుతున్నాను కొందరు రక్షణ పొందుకుంటే అదే నీకు ధనమై ఉన్నది ద్వారా ఎవరైనా రక్షణ పొందుంటే వారే నీకు కిరీటం అయి ఉన్నది ఒకసారి ఇవన్నీ అమ్ముకొని పరిత్రాణ ఎంతో ఆత్మలను దేవుని కోసం రక్షణలోకి తీసుకొని కిరీటం అయ్యాది గొట్టేసారి ఈ రోజు ఒక్కసారి మన వ్యక్తిపర జీవితాన్ని పరలోకానికి వెళ్ళినప్పుడు నీ చేతిలో ఎంత ధనం ఉంటది ఈశ్వర తుమకు దైత్యవ సారీ ఈశ్వర దైత్యవ సమయరే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఈ ధనకు సంపాదన కరు ఈ ధనాన్ని నువ్వు సంపాదించుకో ఈ ముక్కుట్ట తమ సమయం ఈ కిరీటాన్ని నువ్వు సంపాదించుకో లేకపోతే స్వర్గ రజిబా సమయం పరలోకానికి వెళ్ళినప్పుడు అది సుంగర సహిత మొరివా చోర పొరియే యేసుక్రీస్తుతో చనిపోయిన దొంగలాగా అయిపోతాం పరిత్రాణ పాయిచ్చు ఆయన రక్షణ పొందుకున్నాడు సుంగర సహిత మొరిగలే యేసయ్యతో కలిసి చనిపోయారు కింద గొట్టి ఆత్మకు లాభకు కానీ ఒక ఆత్మను కూడా పొందుకోలే స్వర్గ రేసే శూన్య హస్తం పరలోకానికి వెళ్ళినప్పుడు శూన్య హస్తముతో నిలబడ్డాడు సమిది ఏచికి తుమే అలాగుందా నీ పరిస్థితి అప్పుడు పోయిసా నీ డబ్బు తుమర సమయం నీ సమయము తుమర శక్తి నీ శక్తి తుమర బలం నీ బలము సబ్బు నీకున్న సర్వస్వము ఈశ్వరంగా పై బిక్కివో యేసయ్య కొరకు అమ్ముకోవడానికి సిద్ధపడు ఈ కేత్తరెత్తివా
ఆ పొలములో ఉన్నా ధన కమే సంపాదన కర ధనములను సంపాదించుకో అకిబం కర కళ్ళ మూసుకుందాం ప్రార్థన కర ప్రార్థన చేసుకుందాం యా మానగ్ర స్వర్గస్థ పితా మా పరలోకమైన తండ్రి సుందర వాక్యముకు దైతవాల మంచి వాక్యాన్ని విదరజల్లినందుకు వందనాలు ప్రభు దేవా ఈ కేతరే దేవా ఈ పొలములో ఉన్నా ధనకు ధనములను మమ్మల్ని సంపాదన కరువా ప్రసాద సంపాదించుటకు మమ్మల్ని సహాయపరచండి అబక్తివా సప్పు మాకున్న వాటినన్ని బిక్కిరి కొరి అమ్ముకొని సప్పు అన్ని ఈ ధనకు సంపద లాభ కరువా ఈ ధనాన్ని సంపాదించుటకు మాకు సహాయ కరు మాకు సహాయపరచండి సమస్త బాయివాడి మార్కు సహాయ విన్న సహోదర సహోదరులు బిడ్డలందరికీ దీవించండి ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తర దైతవాలకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామమున యేసు నామమున అడిగి వేడుకున్నాం ప్రభువును అనుగ్రహించు ఈశ్వరుని ప్రేమ పవిత్రాత్మగల సంభాకిత తుమ మానగర సమస్తంగల సహిత ప్రభు యేసుక్రీస్తు దుద్యామన పర్యంత సవర్తియ వందు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా